ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న గోవుల సంరక్షణ కోసం గోశాల ఏర్పాటు చేయనున్నట్లు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ తెలిపారు. జమ్మికుంట పట్టణ ప్రజలకు, వాహన చోదకులకు ఇబ్బందులు కలిగిస్తున్న గోవులను సంరక్షించేందుకు గోశాల ఏర్పాటు చేయనున్నట్లు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై గోవులు నిత్యం సంచరిస్తూ రోడ్డుపై నిలిచి ఉండడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. గోవుల తరలింపుపై పాలకులు, అధికారులు ఎన్ని మార్లు యజమానులకు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోవడంతో ఆదివారం హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు, టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు, పట్టణ సీఏ సుజన్ రెడ్డి గోశాల ఏర్పాటు కోసం స్థల పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తెరాస అర్బన్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ, గోవుల సంరక్షణ కోసం గోశాలను ఏర్పాటు చేసి గోవులను తరలించడం జరుగుతుందని, గోవులను పెంచుకోవడం కోసం మున్సిపల్ చైర్మన్, సీఐ, కమిషనర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి నాయకులు శంకర్ యాదయ్య, సదాశివరెడ్డితో పాటు తదితరులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా నిరంతరం రోడ్లపైన రైతులు పెంచుకున్న ఆవులు, కొంతమంది ఇచ్చిపెట్టిన ఆవులు రోడ్లపై ఉండడం జరిగింది. అది మున్సిపల్ పోలీసు వారు ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా వారు పట్టించుకోకపోవడం వలన ఈరోజు మున్సిపల్ పోలీసు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని ఒక హాస్టల్ తరలించడం జరిగింది. అన్నింటినీ దయచేసి ఇప్పటికైనా సంబంధించిన రైతులు, వాటి యజమానులు అయితే ఉండే వాటిని వచ్చి ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళాలని కోరుతున్నాము. లేదో గోశాలకు పంపిస్తే, లేదా గోశాల పెట్టేప్పుడు నిర్వహించినప్పుడు కూడా వాళ్ళు వస్తే ఆవులు చేసి ఉండదు, అప్పుడు మాకు సంబంధం కూడా ఉండదు, అది పోలీస్ కేసు అవుతుంది. కనుక దయచేసి ఇప్పుడే వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. అది ఆ రవాణా ఉండడం వల్ల ఈ ఆవులు ఆ రవాణాలో, అంటే గాంధీకాడ కానీ, బ్రిడ్జి మీద కానీ ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి సిఐ గారు దాదాపు 5 సార్లు బైకులలో అనౌన్స్ చేయడం జరిగింది. సంబంధితటువంటి రైతులు ఎవరైతే మీ ఆవులు ఉంటాయో అవి తీసుకెళ్ళండి, తీసుకెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పి దాదాపు 5-6 సార్లు చెప్పడం కాక, అంటే మైకులు, జెండా వందనం పాడేటువంటి మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ వారు, పోలీస్ శాఖ వారు ఈ గోశాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమైతే ఆవులు ఉన్నాయో తీసుకొని మీరు క్షేమంగా వాటిని ఇంటి వద్ద చాలుకోవాలని చెప్పి కోరుచున్నాం. లేకపోతే అవి గోశాలకు తరలి వెళ్తాయి. కనుక రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచు. పట్టణంలో రాత్రి సమయాలలో, డే టైంలో కూడా ఈ పశువులను వదిలేసి రైతులు, అంటే కొంతమంది రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటిని సాధుకోకుండా రోడ్ పైన వదిలేసినారు. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా రీసెంట్గా కూడా జరగడం జరిగింది. దాని ద్వారా మేము అందరికీ కూడా అనౌన్స్ చేసి చెప్పడం కూడా జరిగింది. జమ్మికుంట అంటే పత్రికలు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోవాలి, లేకపోతే వాటిపైన వాటిని గోశాలకు తరలించడం కానీ, లేదా మున్సిపల్ వాళ్ళు వాటికి ఫైన్లు వేయడం కానీ జరుగుతుందని చెప్పేసి 2-3 టైమ్స్ కూడా చెప్పడం జరిగింది. దానికి రెస్పాండ్ కానందున నిన్న మన మున్సిపల్ సిబ్బంది, ప్లస్ ఇంకా ఇక్కడ లోకల్లో ఉండే లీడర్స్ ఆధ్వర్యంలో వాటిని తరలించడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది ప్రస్తుతానికి ఒక 2-3 డేస్ లోపల ఎవరైనా వచ్చి వాటికి సంబంధించిన పెనాల్టీ కట్టుకొని వాటిని రిలీజ్ చేసుకొని తీసుకోకపోతే ఓకే, లేనిచో వాటిని గోశాలకు తరలించబడుతుంది. అలాంటి రైతుల పైన కూడా ఇక వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ వాళ్ళకి ఎవరైనా రెస్పాండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా గోశాలకు తరలించబడతాయని చెప్పేసి తెలియజేస్తున్నాము. కావున ఎవరైనా వాళ్ళ పశువులు, ఆవులు, ఎడ్లు ఉంటే ఇక్కడ వచ్చి చూసుకొని వాటి యొక్క గుర్తులు ఏంటిదో వాళ్ళు చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చేసి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే మాత్రం గోశాలకు వెళ్తాయి. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడను. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ, MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు, MD DNB జనరల్ ఫిజిషియన్, BP, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగిన, పాము, తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య, MD
ఎన్డీవీఎల్ చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని ఎన్, ఎంబీబీఎస్ డీజీఓ, స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ, లాప్రోస్కోపిక్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ మానిటర్స్, క్యాజువాలిటీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ఐసీయూ, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్, బ్రిడ్జ్ జంక్షన్, జమ్మికుంట. ఫోన్ 08727253592. సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళీ జ్యోతిషాలయం, సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం, రైల్వే స్టేషన్ దగ్గర, మటన్ షాపుల ఎదురుగా, జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి, లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.